వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెక్సికో పార్లమెంట్ లో గ్రహాంతర వాసులు బయటపడ్డ వింత ఆకారాలను ప్రదర్శించిన పరిశోధకులు. కొందరు దోషులకు అధిక ప్రయోజనాలు. బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య. వచ్చే ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే నిర్ణయం. పవన్ ప్రకటనతో జనసేన తేదప శ్రేణిలో ఉత్సాహం. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా బైక్ ర్యాలీ. చలో విజయవాడ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతల ముందస్తు అరెస్టులు. వచ్చే ఎన్నికల్లో నోబుల్స్ గోబెల్స్ మధ్య పోటీ. హరీష్ రావు. జవాన్ సినిమాకు వసూళ్ల వర్షం. అల్లు అర్జున్ ప్రశంసలు. నేటి నుంచి సెమీస్ ఫైనల్స్ టికెట్ల విక్రయం. ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ మెక్సికో పార్లమెంట్ సమావేశాల్లో తాజాగా అరుదైన పరిణామం చోటు చేసుకుంది. గ్రహంత వాసుల భౌతిక కాయాలుగా భావిస్తున్న రెండు వింత మంగళవారం కొందరు పరిశోధకులు నేరుగా పార్లమెంటుకు తీసుకొచ్చారు. చట్టసభ్యుల ముందు వాటిని ప్రదర్శించి తమ పరిశోధనల్లో ఇప్పటి వరకు వెలుగు చూసిన అంశాలను వారికి నివేదించారు. ఇలా పార్లమెంటు సభ్యుల ముందు తమ వాంగ్మూలాలను అందజేసిన వారిలో మెక్సితో పాటు అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులు ఉన్నారు. కొంతమంది దోషులకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటుంటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గోత్ర అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఐదుగురు వ్యక్తుల హత్యలో దోషులుగా ఉన్నవారిని ఖైదు నుంచి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయన్ల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. దోషుల్లో ఒకరైన రమేష్ రూపాబాయ్ చందన తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో 2024 ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కీలక మలుపులు తిప్పే ఘటనకు రాజమహేంద్రవరం వేదికైంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి ఎన్నికల ఫలితాలకు దిశానిర్దేశం చేసే గోదావరి తీరం మరో చరిత్రాత్మక నిర్ణయానికి సాక్ష్యంగా నిలిచింది. తేదేప జనసేనల మధ్య ఇంతకాలం ప్రాథమిక చర్చల దశలోనే ఉన్న ఎన్నికల పొత్తు ఖరారైంది. ఈ పరిణామంతో రెండు పార్టీల శ్రేణుల్లోనూ నూతన ఉత్సాహం వెల్లువరిస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని పోలీస్ అమరవీరుల స్మృతి స్థలం నుండి హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఇక అగ్రిగోల్డ్ బాధితుల సంఘం చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ నలుమూలల నుండి వందలాది మంది విజయవాడకు చేరుకుంటున్నారు. దీంతో సంఘం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైల్లో వస్తున్న వారిని స్టేషన్లోనే అరెస్టు చేసి పీఎస్ కు తరలిస్తున్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంఘం నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, కోరాడ రాంబాబు, షరీఫ్ తదితరులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నోబుల్స్ గోబెల్స్ మధ్య పోటీ జరగనుందని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రతిపక్షాలు పగవారిలాగా తయారయ్యాయని హరీష్ రావు విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు చేయని ప్రయత్నము లేదని, చేసింది చెప్పడం నోబెల్ అయితే తప్పుడు ప్రచారాలు చేయడం గోబెల్స్, 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని పనులను 9 ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. ఇక జవాన్ సినిమాకి ఒకవైపు వసూళ్ల వర్షం కురుస్తుంటే మరోవైపు అందులో నటనకి గాను షారుఖ్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. మాస్ అవతారంలో షారుఖ్ కనిపించిన విధానం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్ జవాన్ చిత్ర బృందాన్ని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. దీనిపై షారుఖ్ ప్రతిస్పందిస్తూ పుష్పలో అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. పుష్ప సినిమాను 3 రోజుల్లో 3 సార్లు చూశానని, మీ నుంచి ఏదో నేర్చుకున్నానని చెప్పక తప్పదంటూ షారుఖ్ వ్యాఖ్య చేశారు.
ఇక వండే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఫైనల్ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుండి విక్రయించనున్నారు. ఉదయం 8 గంటలకు సేల్స్ ను ఓపెన్ చేయనున్నారు. ఫ్యాన్స్ తమ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 15 16 న వాంకడే ఈడెన్ గార్డెన్ లో సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. నవంబర్ 19 న జరిగే ఫైనల్స్ కు నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఇండో పాక్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లని హాట్ కేకుల అమ్ముడు పోగా మిగతా మ్యాచ్ల టికెట్లు విక్రయం కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెక్సికో పార్లమెంటులో గ్రహాంతర వాసులు బయటపడ్డ వింత ఆకారాలను ప్రదర్శించిన పరిశోధకులు. కొందరు దోషులకు అధిక ప్రయోజనాలు, బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. వచ్చే ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే నిర్ణయం, పవన్ ప్రకటనతో జనసేన తేదప శ్రేణుల్లో ఉత్సాహం. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా బైక్ ర్యాలీ. చెలో విజయవాడ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతల ముందస్తు అరెస్టులు. వచ్చే ఎన్నికల్లో నోబుల్స్ గోబెల్స్ మధ్య పోటీ, హరీష్ రావు. జవాన్ సినిమాకి వసూళ్ల వర్షం, అల్లు అర్జున్ ప్రశంసలు. నేటి నుంచి సెమీస్ ఫైనల్స్ టికెట్ల విక్రయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.